నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కొంతమంది సో కాల్డ్ జర్నలిస్ట్ ఛానల్కి అయితే వెళ్ళి డిబేట్లో కూర్చున్నటువంటి పరిస్థితి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి దమ్ముతో మాట్లాడగలిగితే సో కాల్డ్ జర్నలిస్ట్ ఛానల్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. ఎందుకంటే తనకంటే ఒక అజెండా ఉంది, అజెండా ప్రకారమే డిబేట్ నిర్వహిస్తాడు. మీకు అతను ఏం మాట్లాడతాడో, అతని ఎజెండా హిడెన్ ఎజెండా ఏంటిదో ఉంటుందో తెలుసుకోకుండా మీరు వెళ్తే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎర్రి పప్పాలు చేయడం ఖాయం అనమాట. ఆ విషయంపై మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. వెళ్ళాక ఒకటే మాట అంటాడు, పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ముందు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, నారా లోకేష్ అవినీతి పరుడు అని చెప్పేసి ధ్వజమెత్తి తిట్టాడు కదా, మరి ఈ రోజున అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి మీరు అడిగినప్పుడు ఆయుధం ఎవరి చేతిలోకి ఇస్తున్నట్టు, వైసీపీ పార్టీకి ఆయుధం ఇస్తున్నట్టు. ఆ క్వశ్చన్ అడుగుతుంది ఎవరు, సో కాల్డ్ జర్నలిస్ట్. సో కాల్డ్ జర్నలిస్ట్ హిడెన్ అజెండా ఏంటి అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి, నీళ్ళ నమ్మలతో కూర్చుంటే వర్కౌట్ కాని పరిస్థితి. రాజకీయాలన్న తర్వాత తప్పనిసరిగా మార్పులు ఉంటాయి, మేము అధికారంలోకి వస్తే కనుక వాటన్నిటినీ రూపుమాపుతాం, తప్పులు జరిగితే దానికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తాం. అదే కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 మధ్యకాలంలో అవినీతి చేశాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నిటి బయట పెట్టండి, పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తీసుకురండి, పూర్తి స్థాయిలో వాళ్ళని కోట్లు మెట్లు ఎక్కించండి, బోన్ చుట్టూ తిప్పించండి, జైల్లో పెట్టించండి, వాళ్ళు బయటకు రానియకుండా చేసేయండి. ఈ విధంగా మీరు కూడా చేయాలి, ఈ విధంగానే మీరు మాట్లాడాలి. అంతే తప్ప నీళ్లు నమ్ముతా పొత్తులో ఉన్నాం కదా అని చెప్పేసి సాఫ్ట్గా మాట్లాడితే కనుక జనసేన పార్టీ అస్తిత్వానికి దెబ్బ కొట్టే విధంగా అతను డిబేట్ నిర్వహించడం అయితే జరిగింది అనమాట. నిరూపించండి అధికారంలో మీరు, అన్నీ తీసుకురండి, అన్నీ వేయండి, అతను తప్పు చేసినండి మేము తప్పు అని చెప్తాం, మేము ఒప్పని చెప్పాం, ఇంకా అతను పూర్తి స్థాయిలో అవినీతి చేశాడని చెప్పేసి నిరూపితం అయిపోయి అతను ఒక అవినీతి పరుడు అని చెప్పేసి కోర్టు కనుక జడ్జిమెంట్ ఇస్తే మేము చెప్తాం, తప్పనిసరిగా చెబుతాం. కేవలం ఇప్పుడైనా ముద్దాయి మాత్రమే, విచారణ ఎదుర్కొంటున్నాడు అంతే. ఆయన ఒకవేళ రేపటి రోజున విచారణలో ఎలాంటి తప్పులు జరగలేదని చెప్పేసి బయటకు వస్తే అప్పుడు మేము అన్నటువంటి మాటలకి శాంటిటీ ఏముంటుందని చెప్పేసి మీరు అడగాల, డిబేట్లో గట్టిగా స్పందించాలా. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నాం, మాకు రాజకీయ పరంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తప్పనిసరిగా పొత్తులతో కూడా అవుతుందనేది మీరు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా కాకుండా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నప్పుడు మీరు స్పష్టమైన వైఖరిని మీరు తెలియకపోతే కనుక, దీనిపై ఒక స్పష్టమైన అజెండా మీకు లేకపోతే కనుక ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కారణాలు చేస్తాడు, మిమ్మల్ని వదిలిపెట్టడు, వైసీపీ పార్టీకి మీ జుట్టు మొత్తం తీసుకెళ్లి ఎవరైతే అధికార ప్రతినిధి ఉంటాడో ఆయనకి ఇస్తాడు. ఈ విషయాలు మీరు తెలుసుకోకుండా డిబేట్కి వెళ్తే మాత్రం తప్పనిసరిగా, ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ సత్య గారు ఉన్నారు, లేదంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, లేదంటే దుర్గేష్ గారు ఉన్నారు, లేదంటే మన రకరకాల జనసేన పార్టీకి సంబంధించినటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్లతో ఈయన ఇలాంటి డిబేట్లు చేయడు. సో అప్కమింగ్గా వస్తున్నటువంటి వ్యక్తులతోనో లేకపోతే రాజకీయ పరిజ్ఞానానికి సంబంధించి మనసులో ఉంటుంది కానీ బయటికి ఆ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలనేటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి జనసేన పార్టీపై బురద జల్లే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే సోకాల్డ్ జర్నలిస్ట్ డిబేట్లకు వెళ్తారో మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటేనే బండి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో పోకండి. బద్నాం చేస్తాడు, పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తాడు, మిమ్మల్ని కూడా టార్నిష్ చేస్తాడు, మీ ద్వారా మీకు నష్టం జరగడమే కాకుండా పార్టీకి నష్టం జరిగే అవకాశాన్ని కూడా కల్పిస్తాడనే విషయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో సో కాల్డ్ జర్నలిస్ట్ డిబేట్లో మాత్రం మర్చిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఒక ఛానల్ నుంచి మెయిన్ ఛానల్ నుంచి పక్కకు తప్పించారు. సో ఇప్పుడు ఆయన అజెండా కూడా ఒకటి ఉన్నట్టు తెలుస్తుంది, రహస్య అజెండా ఏంటంటే ఒక వెబ్ ఛానల్ని, ఇప్పుడు ప్రస్తుతానికి వెబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వెబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ కాదు, ఆయన కూడా ఒక శాటిలైట్ ఛానల్ పెట్టాలని చెప్పేసి ఒక కోరికట. మరి ఎంతమంది ఎంత నిజముందో ఎంత అబద్ధముందో తెలియదు కానీ ఈ కోరిక అయితే ఈ ఇంటెన్షన్ అయితే ఉందని చెప్పేసి అందులో భాగంగానే సో కొన్ని పార్టీలకు బాకాలు ఉదుతున్నట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అది అతని పర్సనల్ అజెండా, దాన్ని పక్కన పెడితే మిమ్మల్ని, మీ పార్టీని, లేదంటే మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని దిగజార్చే విధంగా మీ జుట్టు తీసుకెళ్లి ఎదుటి వ్యక్తి పార్టీ చేతిలో పెడుతున్నాడంటే మీరు తప్పనిసరిగా మీ దగ్గర దమ్ము ఉంటే, డిబేట్లు చేయగల సత్తా ఉంటే, మాటకారి తత్వం ఉంటే మాత్రమే డిబేట్కి పోండి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా సోకాల్ జర్నలిస్ట్ డిబేట్లకు పోకండి.